చిట్టి తల్లి వస్తున్నాను ఎందుకమ్మ అంత గట్టిగా అరుస్తున్నావు చిన్న పిల్లని కదా నా మాట వినిపించుకోరేమోనని అంత గట్టిగా అరుస్తున్నా సరే కానీ సన్మానానికి టైం అవుతుంది పెడదాం పరి పద నీకెందుకమ్మ తొందర సన్మానం చేస్తున్నది మీ బాబాయికి నీకు కాదు అవును కానీ సన్మానం అంటే ఏం చేస్తావు తాతయ్య ఆ అలా అడిగావు బాగుంది చెప్తాను కూర్చో మీ బాబాయి ఇన్ని కథలు ఓల్డని పుస్తకాలు రాశాడు కదా అందుకని ఊళ్ళో వాళ్ళందరూ చోటు చేరి మీ బాబాయిని కూర్చోబెట్టి దండలు వేసి పూలు చల్లి పండగ చేస్తారన్నమాట అలాగా సిద్ధమైనది వాకిట్లో కారు సిద్ధమైనది వాకిట్లో కారు బయలుదేరేదరా ఇక మీరు కాళిదాసు కవి అబ్బాయి నువ్వు వాడి సెక్రటరీవి అవునా కాదనగలనా మీరు అన్నమాట నిజానికి ముత్యాల మూట అమ్మా బాగుందా చేస్తే చాలు ఆరు నెలల సహవాసం వారు వీరవటంలో లేదే దోషం ఓరిని అసాధ్యం కాలా బాగా డెవలప్ చేసావయా ఏదైనా పత్రిక పంపించకూడదు ఉంటే చాలు మీ ఆశీర్వాదం చేస్తాను ముందుకు నా కుడిపాదం అమ్మా ఇది ఒక అంతులేని కవిత నువ్వు వెళ్ళి బాబాయ్ని పిలిచురా టైం అయింది వెళ్ళి బాబాయ్ ఇంకా ముందుగా పోతున్నా బాబా మనం వెళ్ళి పెళ్లి కాదుగా పెళ్లి కాదనుకోమ్మా కాకపోతే ఇంత ముద్దొచ్చే పాపాయికి బాబాయ్ నేను చెప్పుకోవాలంటే మరి కాస్త ముస్తాబ్ ఎక్కువ చేసుకోవాలిగా అబ్బబ్బా కథలు రాసేవాడివి నీతో నీ మాట్లాడలేను బాబు సరే త్వరగా నువ్వు రెడీయే చిట్టి తల్లి నీ బాబాయ్ రెడీయేనా అయ్యో రామా అద్దం ముందు కూర్చొని ఆడపిల్లల ముస్తాబోతున్నాడు ఆడపిల్లల పేరెత్తకమ్మా వాళ్ళంటే మీ బాబాయ్ కోపం మరి ఆడపిల్లని నేనంటే ఇష్టమేగా ఆడపిల్లలంటే నీలాంటి చిన్న ఆడపిల్లలు కాదమ్మా తీర కట్టుకున్న పెద్ద ఆడవాళ్ళు ఏమిటి కాళిదాస్ గారు బయలుదేరదావా తమదే ఆలస్యం బాబు నాలోని సాహిత్యానికి సన్మానం చేసిన మీ సహృదయతకు నాకు కృతజ్ఞతలు వేసిన దండలతోనూ కొట్టిన చప్పట్లతోనూ రచయితగా నాకున్న బాధ్యతను గుర్తు చేసిన మీకు నా హృదయపూర్వక వందనాలు నేను ఇక్కడ నిలిచింది ఏదో చెప్పాలని కాదు ఎందుకంటే నేను చెప్పదలుచుకున్నది నా పుస్తకాల ద్వారా చెప్పాను చెప్తున్నాను కనుక ఇప్పుడు మీ ప్రశ్నలు సందేహాలు అడిగితే వాటికి నా సమాధానాలు చెప్తాను సమాజంలో రచయిత బాధ్యత ఏమిటి సార్ రచయిత సమాజం కళ్ళగా మారి నిజాన్ని చూడాలి కంఠంగా మారి నిజాన్ని పాడాలి మంచి రచన అంటే ఏమిటి సార్ మనసుని కదిలించేది కళ్ళను తెరిపించేది ముందుకు నడిపించేది మీరు ఇదివరలో కవిత్వం ఎక్కువగా రాసేవారు ఇప్పుడు నవల్స్ కథలు ఎక్కువ రాస్తున్నారు కారణం కవిత్వం కంటే కథ నవల సామాన్య మానవుడికి చాలా దగ్గరైన ప్రక్రియలు చెప్పే భావం అందరికీ అందటానికి జాతిని చైతన్యం చేయడానికి ఇవి బాగా ఉపకరిస్తాయి పేదల కష్టాల గురించి రాసిన మీరు ఆ రచనల ద్వారా డబ్బు చేసుకుని పెద్ద హోదాలో బ్రతకడం రాతకి చేతకి చాలా దూరం ఉన్నట్టు తెలుస్తుంది మీరేమంటారు డబ్బు ఐశ్వర్యం తాత ముత్తాతల దగ్గర నుంచి వచ్చింది సాహిత్యం కవిత్వం నాలోంచి వచ్చింది పైగా ఒక నీచుడు గురించి రాయాలంటే నీచుడుగానే మరి రాయనక్కర్లేదు మీ పుస్తకాల్లో స్త్రీ పాత్రల్ని మోసగత్తులుగా సృష్టిస్తారు మీకు స్త్రీలంటే ద్వేషమా ఆర్ యు ఏ ఉమెన్ హేటర్ నో కామెంట్స్ ప్లీజ్ జీవితంలో ఎవరైనా ఆడది మోసం చేసిందా గురువు గారు ప్రేమలో దెబ్బతింటారు ఆవిడెవరో చెప్పండి మాస్టర్ అడగమన్నది నా రచనల గురించి కానీ నా జీవితం గురించి కాదు ప్రస్తుతం మీ కొత్త నవల పేరేమిటి సార్ ప్రశ్నించి రాబోతుంది పేరు కల్పన కల్పనా
కల్పనా అనవసరంగా తొందరపడి మనమేం కల్పించుకోవచ్చు తనకు బాగా దెబ్బతగింది స్పృహ కూడా పోయినట్టుంది బాబాయ్ నా మాట విను లేనిపోని తల్లపి మనకెందుకు ఆమె అలా వదిలేయండి పోలీసులకు చెప్పేసి పోదాం రఘు ఏమిటా మాటలు ఇంత అర్ధరాత్రి పూట ఒక ఆడపిల్ల రోడ్డు మీద స్పృహ లేకుండా పడి ఉంటే మనకెందుకని ఊరుకుంటావా నో నో ముందు వన్నింటికి తీసుకెళ్లి కట్టు కట్టిద్దాం కడదసు కషాయం చెయ్యి ప్రమాదం ఏమీ లేదు రాజారావు దెబ్బ చిన్నదే కాకపోతే నుదుటి మీద తగలటం వల్ల స్పృహ తప్పింది తెల్లారేటప్పటికి స్పృహ వచ్చి మామూలుగానే ఉంటుంది థ్యాంక్ గాడ్ పాపం ఎవరి పిల్లో ఏమిటో రాత్రి కారులో నుంచి కింద పడిపోయి స్పృహ లేకుండా ఉంటే ఇంటికి తీసుకొచ్చాం కాఫీ తెచ్చారేమిటి పని వాళ్ళంతా ఏమయ్యారు వాళ్ళంతా ఉన్నారు ఈ రోజు మీతో కలిసి కాఫీ తాగాలని నేనే తీసుకొచ్చాను వెళ్ళి మొహం కడుక్కోండి చూడండి నిన్న రాత్రి జరిగిన సంఘటన మీకు గుర్తుందా మహానుభావ నిన్న రాత్రి జరిగిన గొడవ మర్చిపోండి మీరు అన్న మాటకి నేనే ఒప్పుకున్నానుగా ఏమండి మీరు పొరపడుతున్నారు అసలు పొరపాట్లు తప్పులు నావని చెప్పటం మీకు అలవాటేగా చేసేది మీరు చెప్పేది మీరు ఆ పై నన్ను తిట్టేది మీరే పుస్తకాలు మీరు చూపించే శ్రద్ధలో బంధువంతైనా పెళ్ళాం మీరు చూపించరు కదా పెళ్ళావా ఏమిటి మీరు అనేది పెళ్ళాం ఏమిటి ఎవరు పెళ్ళాం ఇంతకీ నన్ను పెళ్ళానే కాదంటారండి కొంపతీసి ఏమిటి మీకేమన్నా మర్చిపోయిందా లేకపోతే జరిగింది మర్చిపోయారా రాత్రి మీరు వెళ్లే కారు నుంచి కింద పడ్డారు మేము జాలిపడి ఇంటికి తీసుకొచ్చి కట్టు కట్టించాం కావాలంటే చూసుకోండి ఆ కట్టు కూడా మళ్ళీ మొదలెట్టారా మీ కట్టు కథలు గొడవ జరిగినప్పుడల్లా ఏదో కథలుతూ ఉంటారు ఒకసారి చెరువులో పడితే రక్షించానంటారా ఒకసారి చెట్టుకి కూర్చుంటే కింద దింపానంటారా ఇప్పుడు కారులోంచి పడితే పట్టుకొచ్చానంటారా మీ ఆలోచనలన్నీ కథల్లో రాసుకోండి బాగుంటుంది ఇది ఎక్కడ గొడవ రాదు అయినా బాబాయ్ బాబాయ్
రోజు రోజుకి ఈయన మాటలు చేతను మరీ విచిత్రంగా తయారవుతున్నాయి. రాత్రి నేను చెప్తానా వినకుండా మంచితనం మానవత్వం దయ అంటూ దాన్ని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టారు. ఇప్పుడు చూడండి, అది నా పెళ్ళాన్ని అంటూ కూర్చుంది. అప్పుడే పోలీసులు కాదు చెప్తే ఏ గొడవ ఉండేది కాదు. స్పృహ వచ్చాక వాళ్ళ ఇంటికి పంపిద్దామనే ఉద్దేశంతోనే తీసుకొచ్చాను. చూడు రఘు, ఒకసారి పోలీస్ స్టేషన్ కంటూ వెళితే ఆమెకే కాకుండా ఆ కుటుంబానికంతా చెడ్డ పేరు వస్తుంది. దాంతో పరువు పోతుందన్న బాధతో తీసుకొచ్చానే కానీ అసలు ఆడదంటేనే ఒక సమస్య. అందుకే సాధ్యమైనంత దూరంగా ఉండాలని నా తాపత్రయం. అలాంటిది ఈ మనిషి నన్ను పట్టుకొని నాటకాడుతుంటే ఎలా భరించేది? ఆవేశపడకు రఘు. అసలు ఆ అమ్మాయికి ఏమైందో, ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో మనం తెలుసుకోవాలిగా. అందుకని నేను డాక్టర్కి ఫోన్ చేస్తాను. బాబాయ్ డాక్టర్ని కాదు, ముందు పోలీసు వాళ్ళని పిలిపించండి. వాళ్ళు వస్తే అంతా తేలిపోతుంది. సరే, నేను పిలిపిస్తాలే. ముందు వెళ్ళి స్నానం చేయి. వెళ్ళు. అరే, నా పేరు పాపని నీకెలా తెలుసు? ఆంటీకి ఆ మాత్రం తెలీదా? టీ తాగుతావా? అయ్యో రామా, చిన్నపిల్లలు ఎక్కడైనా టీ తాగుతారేమిటి? అబ్బో గడుసు పిల్లవే. ఈ మాయలాడి పాపను కూడా బుట్టలు వేసుకున్నట్టుంది. పాపా, ఏమిటమ్మా అంటుంది? అబ్బబ్బా, ఆడవాళ్ళకి ఏవేవో కబుర్లుంటాయి, అవన్నీ అడగకూడదు. పాపా, నువ్వు మంచిదాను కదమ్మా, ఏముందో చెప్పు. నీకు ముద్దు పెడతానుగా. అరే, ఆంటీ కూడా ఇక్కడే ముద్దు పెట్టుకుంది. ఇక్కడ చిచి. ఏమిటో నమ్మా ఈ మగాళ్ళంతా. నీకు కళ నిజమైంది, నాకు నిజం కళలా తయారైంది. అబ్బాయి గారి మాటలకే కాక చూపులు కూడా నోచుకోలేదా మేము? సిగ్గు లేకపోతే సరే, పరాయి మొగాడి గదిలో ఒంటి మీద బట్టలు లేకుండా. తప్పు తప్పు, పరాయి మగాడి గది అనటం ఒకటో తప్పు, ఒంటి మీద బట్టలు లేవనటం రెండో తప్పు. చూసారా, మీ బట్టలు నాకు అంత దక్కా సరిపోయాయి. ఎవరిని అడిగి దొరుకున్నా? ఏ, నీ బాబుసం అనుకున్నావా? భలేవారండి, మా ఆయన సొమ్ము అనుకున్నాను. కాస్త బటన్ పెట్టండి. లే చిచి, ఏమిటి ఉద్దేశం? పెళ్ళం పేరుతో నాటకవాడి ఇంట్లో తెస్తు వేద్దామనా? అడ్డమైన వరుసలో కలిపి అల్లరి చేద్దామనా? అసలు ఎవరు నువ్వు? సుప్రసిద్ధ రచయిత శ్రీ రఘురామ్ గారి సతీమణిని. అబ్బా, కోపంలో కూడా మీరు చాలా ముద్దుగా ఉన్నారండి. నర్మే, ఏమిటి? నేను మీతోటి టిఫిన్ చేస్తాను, స్నానం చేసి రండి. గుడ్, దెబ్బ మానినట్టే. కొన్ని మందులు రాసిస్తాను, వాడుతూ ఉండు. పేరేమిటమ్మా? మిస్సెస్ రఘురామ్. నీ అసలు పేరు? నా అసలు పేరు, నా పేరు. అవునమ్మా, నీ సొంత పేరు. పోనీ నీ వయసు ఎంతో చెప్పగలవా? ఏమో నాకు సరిగ్గా గుర్తులేదు డాక్టర్. అయితే నీ తల్లిదండ్రులు ఎవరు? ఏమి డాక్టర్ ఈ ప్రశ్నలో నన్ను ఎందుకు ఇలా అడుగుతున్నారా? సరేలేమ్మా, చూడు, మిస్సెస్ రఘురామ్ అని చెబుతున్నావు కదా, నీ పెళ్లి ఎప్పుడైంది, ఎక్కడైంది? అదేంటి, మీరు మా పెళ్లికి రాలేదా? అసలు రఘురామ్కు పెళ్ళంటూ జరిగితే కదమ్మా నేను రావడానికి. లేదు, ఆయన నన్ను పెళ్లి చేసుకున్నారు, నేను వారి భార్యను. కాదమ్మా, నువ్వు పొరపాటు పడుతున్నావు. గతాన్ని సరిగ్గా గుర్తు తెచ్చుకో. నిజమే డాక్టర్, నాకు గతం సరిగా గుర్తు రావట్లేదు. కానీ ఒక్కటి మాత్రం
ఖచ్చితంగా నిశ్చయంగా చెప్పగలను. నేను ఇంటికి కోడలుగా తీసుకురాబడ్డాను. ఆయనే నా భర్త. అంతే డాక్టర్. గుడ్ మార్నింగ్ ఇన్స్పెక్టర్. హలో, గుడ్ మార్నింగ్ సార్. మీరు ఫోన్లో చెప్పిన విషయం చాలా విచిత్రంగా ఉంది. అసలు అమ్మాయి మీకు ఎలా తారసపడింది రాజారావు గారు? ఏమిటంకుల్, ఎందుకే ఆవిడ ఏమంటుంది? మనం తెలుసుకోవాలనుకున్నది ఏది తెలియజెప్పలేకపోతున్నది. ఆ అమ్మాయి ఉదయం నుంచి ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో నాకు ఏం అంతుపట్టడం లేదు. మీ అభిప్రాయం ఏమిటి? చాలా విచిత్రంగానే ఉంది ఈ కేసు. ఒక పక్క గతాన్ని, తల్లిదండ్రుల్ని మర్చిపోయినట్టు మాట్లాడుతుంది, మరోపక్క తను రఘుభార్యనని ఖచ్చితంగా, నమ్మకంగా కూడా చెబుతుంది. మోసం చేయాలనుకున్న వ్యక్తి ఏం చెప్పడానికైనా తెగిస్తుంది. అందుకే అన్నాను, ఇది డాక్టర్ కేసు కాదు, పోలీస్ కేసు అని. నెలదీసి నాలుగు తగిలిస్తేసరికి. నోనో, ఆవేశపడకు. ఏదో కారణం వలన ఆమె బ్రెయిన్ అప్సెట్ అయి ఉండొచ్చు. మెదడులో ఎక్కడో ఉన్న నీ రూపం ఆమెలో పూర్తి ఆకారాన్ని దాల్చి ఉండొచ్చు. నా ఉద్దేశంలో దిస్ ఇస్ ఎ కేస్ ఆఫ్ అమ్నేషియా అండ్ విష్ఫుల్ థింకింగ్. అంటే ఇది నయం చేసే మార్గం ఉందంటారా? ఉంది, కాకపోతే కొంతకాలం పట్టొచ్చు. గతంలో మీకు ఆమెతో ఏదైనా పరిచయం ఉందా? పలేవరే ఇన్స్పెక్టర్, నా జీవితంలో ఇంతవరకు ఆమె నేను చూడలేదు. మరి మీరు చూడను ఆమెకు మీరెలా తెలుసు? అదేమిటి ఇన్స్పెక్టర్ గారు, వీరి రచనల ద్వారా తెలిసి ఉండొచ్చు. వీరి రచనలు ఎంతో మంది ఆడపిల్లలు చదివి చదివి మీరంటే ఇష్టం, మీరంటే ప్రాణం అని వ్రాసిన ఉత్తరాలు ఎన్నో ఉన్నాయి. ఇన్స్పెక్టర్ గారు, మొహం చూసి మాట చూసి మనిషిని అంచనా వేయలేమండి. ఆమె చెప్పేది అబద్ధం, ఆడేది అబద్ధం. ముక్కు మొహం తెలియని ఈ మనిషిని నన్ను పట్టుకొని వదలకపోతే నేనెందుకు కూరుకుంటాను? ఆమెను వెంటనే ఇంట్లోంచి పంపించేయండి. నవ పారిజాతము, నా జీవితమే నవ పారిజాతము.
కోపం ప్రసాదమే చూపిస్తే పాప కళ్ళల్లో నిర్మలత్వం మాటలో పాటలో పసిపాప అమాయకత్వం కనిపిస్తుంది అలాంటి అమ్మాయిని పట్టుకుని మోసగట్టాని ఎలా అనగలం ఇన్స్పెక్టర్ ఏది ఏమైనా సభ్యత సంస్కారం గల కుటుంబానికి చెందిన మనిషిలా ఉంది నా ఉద్దేశంలో ఆ అమ్మాయి మెంటల్ కండిషన్ పూర్తిగా తెలిసే వరకు మనం ఏమీ చేయలేం తొందరపడి బయటికి పంపితే ప్రాణానికే ప్రమాదం ఉంది నో 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 ఆ పాప మనకదు ఆ అమ్మాయికి నయమే వరకు ఇక్కడే ఉంచడం మంచిది నువ్వేమంటావు ఒక మనిషి మన ఇంట్లో ఉన్నంత మాత్రాన తిన్నంత మాత్రాన పోయేదేమి లేదు కాకపోతే మాటి మాటికి మొగుడు మొగుడు అంటూ అది నా వెంట పడితే మాత్రం భరించేది లేదు అది సరే మీరు స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వండి ఈమెకు అనిపించడం లేదని ఎవరైనా వస్తే నేను తెలియజేస్తాను అలాగే ఈలోగా మేము ఎంక్వైరీ చేస్తాం థ్యాంక్ యూ అమ్మా తల్లి సరస్వతి అలనాటి కాళిదాసుని మహాకవిని చేశాం ఈనాడు ఈ కాళిదాసు కథలు రాయాలనుకుంటున్నాడు నువ్వు కరుణిస్తే ఒక మంచి ప్రేమ కథను ఒక అమరగాథను రాస్తాను కరుణించు తల్లి కరుణించు కరుణించు ఏంటి బాబు పెన్నలు రిపేర్ కొట్టి పెడుతున్నారా కాదురా కథలు రాయాలనుకుంటున్నాను మీరు కథలు రాయడమా ఏ పోలీసులు పట్టుకుంటారా అదే పట్టుకోరనుకోండి మీరు లెక్కలు రాస్తారు కదా కథలు కూడా రాయగలరా అని అప్పారావు కథలు రాయడం అంటే పెద్ద విశేషం ఏమీ లేదు మనం రాసే కథలోని పాత్రలు కళ్ళకు కట్టినట్టు పట్టొచ్చినట్టు సజీవంగా అంటే మన ఎదుట పాత్రలు నిలబడాలి సజీవంగా మాట్లాడాలి ఇంతే కథ రాయడం అంటే అప్పారావు ఓ పేదంట అమ్మాయి కుర్ర జమీందారు ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకోవాలనుకున్నారు ఈ పెళ్లికి పెద్ద జమీందారు ఒప్పుకోలేదు అయినా పిల్ల జమీందారు పెద్ద జమీందారుని ఎదిరించి పిల్లను పెళ్లి చేసుకుని పెద్ద జమీందారు దగ్గరికి తీసుకువెళ్ళాడు రాధా నీకేం భయం లేదు నాన్నగారి కాళ్లకు నమస్కారం పెట్టు రాధా నీకేం భయం లేదు నాన్నగారి కాళ్ళకి నమస్కారం పెట్టు పాత్రలం నీ కథలోని పాత్రలం అవును కథలో పడుకుంటూ ఇక్కడికి వచ్చారు ఏంటి నువ్వే అన్నావు కదయా నీ పాత్రలన్నీ కళ్ళ ముందు కనపడాలని సజీవంగా నిలబడాలని నిలబడ్డావు ఏం చేయమంటావో చెప్పు ఏమిటయ్యా అలా తొందరపడకు కదేది నన్ను ఆలోచించుకొని హృదయం లేని ఆ తండ్రి తన కుమారునికి తన ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వనంటాడు పోతే ఏమిటయ్యా నువ్వు రాసేది నాది రాసి హృదయమా నా ఆస్తి చిల్లిగవ్వలా ఆలు చెప్పులో నత్తగుల్లలోనా పాత్ర ఔచిత్యమయ్యా ఇది పాత్ర ఔచిత్యం ఔచిత్యమా కళ్ళ జోడు పగిలిపోద్దు కవి ఏమిటయ్యా మా కళలో పుట్టి మా మేధస్సులో పెరిగినటువంటి పాత్ర నువ్వు నువ్వు మమ్మల్ని ఎదురుస్తావా అది వెనకటి రోజు ఇప్పుడు మేం చెప్పినట్టు నువ్వు రాయాలి ఏమిటి మర్యాద మర్యాద ఏమిటండి పట్టపగలే కలవరంతలు కలవంతరగారా సన్నాసి నేను రాసిన కథలోని పాత్రను ఎలా పుట్టబుట్టిందని వేధిస్తున్నాయో చూడరా చూడరా ఇక్కడ మీరు నేను తప్పై ఎవరు లేరండి అయ్యో వీడు చూపు పడపోయింది ఆయన ఎన్ని వేలురా నాలుగు ఇది మూడు ఇది ఒకటి చూపు బానే ఉందే మరి ఆ కర్ర కళదోడు ఈ క్రాపింగ్ ఆ గాజులు కనపడటం అనట అయ్యి బాబోయ్ బాబోయ్ ఇక్కడ ఏమీ లేవండి రాయ్ 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 మర్యాద మర్యాద లేదా కళ్ళతోడు పగిలిపోద్దు కవి అయ్యా నేను ఏం చేస్తే తమరికి నుంచి వెళ్తారు ఆ కలం పక్కన పెట్టి ఆ పుస్తకం మూసే అమ్మయ్యా వీడి జోలికి మరోసారి పోకూడదు వెళ్ళకూడదు ఏది కథ రాస్తాను పాపా అరే పాప ఎక్కడున్నట్టు ఏమిటమ్మా ఏమైంది
चुट चीको नरम प्रमाद जरूर అదంతా నీ భ్రమ నీకెందుకమ్మా భయం మేమందరం లేవు అంతా ఉన్నారు అన్ని ఉన్నాయి కానీ కానీ ఆయనే నేను తనకు లేనట్టుగా ప్రవర్తిస్తున్నాను అసలు నేనేం తప్పు చేశానని బాబయ్య వారికి నా మీద అంత కోపం నీ మీదే కదమ్మా అసలు వాడికి ఆడవాళ్ళంటేనే కోపం ఎందుకని ఏం చెప్పమంటావమ్మా ఒకప్పుడు వీడు స్త్రీ జాతిని గౌరవించేవాడు అభిమానించేవాడు ఆ రోజుల్లో వీడు ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆ అమ్మాయి ఇతన్ని ప్రేమించింది ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు కానీ ఇంతలో ఏమైందో ఆ అమ్మాయి వీడిని మోసం చేసి మరొకతన్ని పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్ళిపోయింది గాయపడ్డ వీడి మనసు ఆనాటి నుంచి స్త్రీ జాతిని ద్వేషించడం మొదలుపెట్టింది అంతేనమ్మా అంతే వారెంత బాధను మనసులో పెట్టుకునే బదులు నాతో చెప్పొచ్చు కదా మావయ్య ఎంత పెద్ద రచయితకైనా కొన్ని అనుభవాలను అనుభూతులను చెప్పుకోవడానికి భాష తెలియదు ఈ గొడవలన్నీ మనసులో పెట్టుకోక నువ్వు వెళ్ళి హాయిగా పడుకో వెళ్ళమ్మా వెళ్ళు ఈసారి బాధల గాథలు వేదల వేదలు నా కథలు పాత్ర పోషణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి లేకపోతే అవి నా మీదకి వచ్చేస్తున్నాయి పాప కుంటి రంగయ్యకు కాలే కాదు కూడు కూడా లేదు కూడు కాలు లేని రంగయ్యకు కోడలు మాత్రం ఉంది కానీ కోడల ముఖంలో లక్ష్మీ కళ లేదు కారణం వైద్యం భర్త లేడు భర్త లేని ఆ లక్ష్మి ఆ ఇంట ఈ ఇంట వంట పని చేస్తూ పచ్చడన్నం తెచ్చి మా ఒక పెడుతూ ఉంది రండి బాబు రండి ఇంత ఆలస్యంగా వచ్చారే చాలా మంచి చేట లేకున్నాను కుంటాడు పెందరాలు ఎలా వస్తాడు ఊహించడానికి కూడా దరిద్రమే ఏ పెద్ద కోటీశ్వరుడిగా ఊహించకూడదు ఖరీదైన కారేసుకున్న సరాసరిని టేబుల్ మీదకి వచ్చి ఆగుతురు ఏమయ్యా మొన్న నా ప్రేమ కథలో జమీందారుగా వచ్చింది నువ్వేగా అవును మళ్ళీ కూడలేని కుంటి పాత్రలో నువ్వే వస్తే ఎలాగయ్యా ముఖ్య పాత్రలన్నిటికీ నేనే వస్తానయ్యా పాత్ర జాలికరమైంది బాబు ఈ పాత్ర కూడా నువ్వే వస్తే పాత్ర దెబ్బతింటుంది అసలు దెబ్బతిన్నాకే ఈ పాత్ర కుంటిదైందయ్యా నువ్వు రాయవయ్యా ఉన్న కాస్త ముద్ద మామయ్యకు పెడదామని అనుకుంటుండగా అమ్మా ఆకలి అమ్మా ఆకలి అని పిల్లలు వచ్చారు వచ్చారా నాయన ఉన్న ఒక్క ముద్ద కుంటి మామయ్యకు పెట్టనా పిల్లలకు పెట్టనా అనే పెద్ద సమస్య లక్ష్మికి ఎదురయ్యింది ఇంతలో ఒక నల్ల కుక్క వచ్చి వచ్చి ఆనందం తినేసిందా నిన్ను దాన్ని డొక్కలో పొడిచేస్తాను ఏది వచ్చి తినమను నువ్వు మాత్రం ఫుడ్ ఫుల్గా కొట్టేసి కూర్చుని మా అన్న మాత్రం కుక్కలకి వేసేస్తావు ఏం రాత్రయ్యా కాళిదాసు అయ్యా వస్తున్నా మీరెక్కడికే వస్తున్నారు నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికే నీ పాత్రలో అంటే నేను ఎక్కడికి వెళ్తే అక్కడికే వస్తారన్నమాట వస్తారు వస్తావయ్యా సరే రండి రండి అమ్మయ్యా ఈ పెద్ద శాల్తీగాడు ప్రతి కథలోనూ వస్తున్నాడు ఈసారి చిన్నపిల్లల కథ రాస్తాను అప్పుడు వీడు రాడుగా చిన్నపిల్లలు చెప్పినట్టు వింటారు కాళిదాసు అయ్యా అక్కడ నాకు భయంగా ఉంది భయమా
పిచ్చి పిచ్చి వేషాలేక మర్యాదగా నీ గడికి వెళ్ళి పడుకో. నాకు నా గురువులు అంటే చాలా భయం. నన్ను ఇక్కడే పడుకునివ్వండి. ఇదిగో నీకు మరోసారి చెప్తాను, ముందు వెళ్ళి ఇక్కడి నుంచి భయం గేయమని చెప్పి నా నెత్తిన కూర్చుందాం అనుకుంటున్నావా? నన్ను ఎందుకు అలా కోపడతారు? అసలు నేను ఏం చేశాను? ఇదిగో పోనీ కదా నూరుకుంటే మరీ మెతిమీరిపోతుంది. ముందు పోబయట. మీరెప్పుడు ఇంతే ప్రేమతో నోరిప్పి ఒక్క ముక్కైనా మాట్లాడరు కదా? ఇదిగో ఆ తలగన్ని కౌగులించుకుని పడుకోండి. దేవుడు రాత్రంతా మీకు నిద్రే పట్టే ఇప్పుడు చూసుకోండి. నిజంగానే నన్ను వెళ్ళిపోమంటారా? ఈ గదిలోంచి కాదు, వీలైతే ఇంట్లో చెప్పమంటాను. ఏమన్నారు? అలా అంటే నేను అసలు వెళ్ళను, ఇక్కడే పడుకుంటాను. ఈ మంచం మీద నాకు హక్కు ఉంది. ఇలాంటి తెక్క తెక్క కబుర్లు చెప్పు. అసలు ఎవరు అనుకుంటున్నావు నువ్వు? మీ భార్యను అనుకోవడమే కాదు, నిజం కూడాను. నీ నాటకాలు కట్టిపెట్టు. నీకు ఈ ఇంటికి ఏ విధమైన సంబంధం లేదు. నువ్వు రోడ్డు మీద పడి ఉంటే పట్టుకోవచ్చు అంతే. అబద్ధ, మీరు చెప్పేవన్నీ అబద్ధాలే. అక్షరాల నిజం. నువ్వు ఇంట్లో మా దయాదాక్షిణ్యాల మీద పట్టుకుంటున్నావు. నువ్వెవరవో ఏమిటో ఎక్కడి నుంచి వచ్చావో మాకెవరికి తెలియదు. కాదు కాదు కాదు, ఇది నా ఇల్లు, నేను ఇంటి కోడల్ని. నర్మయ్య, మాటలు చెప్పి మాయ చేద్దాం అనుకుంటున్నావా? మరొక్కసారి నా గదిలో అడుగు పెట్టావు, మర్యాద పోవైంది. ఏమైందమ్మా? లే 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 బాబాయ్. రఘు బాబాయ్, నువ్వేం చెప్పకు. ఆరదాని మాటలు, కన్నీళ్లు అబద్ధాలకి ప్రతిరూపాలు, వాటి నేను నమ్మను. ఇంకోసారి అది నా తోలికొస్తే నేనే ఇంట్లోంచి బయటికి పోతాను. గుడ్ మార్నింగ్ అంకుల్. హలో, గుడ్ మార్నింగ్. రాఘు, ఏమిటి అంకుల్ కబురు చేశారట? అవును చూడు రఘు, లోకంలో మనిషి బ్రతకటానికి కావలసింది కూడు గుడ్డ నీడే కాదు. కష్టాల్లో మనిషికి సానుభూతి కావాలి, దుఃఖంలో మనిషికి ఓదార్పు కావాలి, బాధల్లో మనిషికి జాలి కావాలి. అవునా అంకుల్? ఇదంతా ఎందుకు చెప్తున్నట్లు? నీకు తెలియదని కాదు రఘు, తెలిసి కూడా నువ్వు తప్పుగా ప్రవర్తిస్తున్నందుకు. ఎవరి విషయం? తానెవరో తనకే తెలియని స్థితిలో ఉన్న ఆ అమాయకురాలి విషయం. దిక్కు మొక్కు లేక ఏ దారి తెలియని ఎడారి పువ్వు లాంటి ఆమె చిత్రమైన పరిస్థితిలో నీ చెంతకు చేరింది. అంత మాత్రాన ఆమె పట్ల దారుణంగా దుర్మార్గంగా ప్రవర్తిస్తావా? చూడకు, పుస్తకాల్లోని పాత్రల మీద సానుభూతి చూపించే నువ్వు నిజ జీవితంలో అభాగ్యురాలి మీద కనీసం దయ కూడా చూపించలేవా? అంకుల్, ఎవరూ లేని అనాథ బిడ్డ అమ్మ అంటే ప్రేమ లాగి తీసుకువెళ్లబడే లేగదూడ అంబ అంటే ఆవేదన కలుగుతుంది. అలాంటిది నీ నీడన చేసి నిన్నే తన తోడుగా తలిచే ఆ పిల్ల మీద ప్రేమ కాదు కదా జాలైనా చూపించలేవా? అది కాదంకుల్. రఘు, చట్టాలు న్యాయస్థానాలు విధించే శిక్షల కంటే కఠినమైన శిక్ష ఏ కారణం లేకుండానే నువ్వు ఆమెకు విధించావు. రాత్రి నిర్దయగా ఆమెను బయటికి దింటావు, ఆ తరువాత ఆ ప్రాణం ఏమైందో ఆలోచించావు? ఉదయం నుండి తిండి తినక ఆవేదనతో కుమిలి కుమిలి ఏడ్చి రాత్రంతా స్పృహ లేకుండా పడింది. స్పృహ లేకుండా పడిందా? అవును, మరోసారి అలా జరిగితే తట్టుకోలేని ఆ లేత మనసు ప్రాణాలు కూడా తీసుకోవచ్చు. సారీ అంకుల్. ద్వేషించడం చాలా తేలిక, కానీ ప్రేమించడం, అందులోనూ రాలిన పువ్వుని, కాలిపోయే వత్తిని, జాలిగా నిలిచిన మనిషిని ప్రేమించడం చాలా కష్టం. కాకపోతే ఆ ప్రేమలోనే దైవత్వం ఉంది. చూడకు, ఆమె తిరిగి మామూలు మనిషి కావాలంటే నీ సహాయం ఎంతైనా అవసరం. ప్రయత్నిస్తాను అంకుల్. నేను వస్తాను అంకుల్. ఇప్పుడు ఆమె పరిస్థితి మరేం పర్వాలేదు. ఇప్పుడు ఆమె కావలసినవి మందులు కాదు, ఓదార్చే మంచి మనసులు, ఆదరించే మనుషులు. ఎక్కడికి వెళ్ళావు? డాక్టర్ అంకుల్ దగ్గరికి వెళ్ళి వస్తున్నాను. మరి మీరు ఫోన్ చేశారా? చాలాసేపు అయింది. పాప? నాతోనే ఫోన్ చేసింది. తను? తను ఎవరా? తను అదే కట్టుకథలు కల్పించి చెప్తుందే కల్పన. చాలా బాగుందయ్యా. ఫోన్ చేసిందా? నువ్వు లేకుండా తను ఫోన్ చేయాలని కూర్చుంది. అదేమిటి, నాతో వంతులు ఎందుకట? నేను తినొచ్చు తినకపోవచ్చు, తనేందుకు ఆకలితో ఉండాలి? సరే
మధ్యలో ఈ టకారాలు ఏంటయ్యా నువ్వే వెళ్ళి అడగొచ్చుగా నేనా చూడు బాబాయ్ ఆ మందులు అవి జాగ్రత్తగా వాడుకోమని చెప్పండి లేకపోతే నేర్చుకొని మళ్ళీ మంచం ఎక్కొచ్చు కాదు మరి ఆ తర్వాత మనమే బాధపడాలి అవును మరి ఎవరినో శపించడానికి వెళ్ళుంటారు బట్టలు తొడుక్కుంటే నాకేమనిపిస్తుందో తెలుసా నా ఒళ్ళంతా మీరు కౌగిలించుకున్నట్టుగా అనిపిస్తుంది మీరా నేనే నీ విశ్వామిత్రుని మరి నువ్వెవరవో తెలుసా నా తపస్సు భంగం చేసిన మేనకవి మీరు నా దైవం నేను మీ భక్తురాలిని అయితే ఏం వరం కావాలో కోరుకో ఏమండి మీ ముఖానికి అందం ఏమిటో తెలుసా ఆ ముక్కు మీద కోపమే చీరలు నీ కదమ్మా మీ ఆంటీ మరేమో కల్పనకి చీరలు లేవని చీరలు రఘు అన్నట్టు సాయంకాలం ఒకసారి స్టేషన్కి వెళ్ళి ఇన్స్పెక్టర్ గారిని కలుద్దాం అనుకుంటున్నాను ఎందుకు కల్పన విషయం తెలుసుకుని ఆమె వాళ్ళకి అప్పగించేద్దాం ఎంతకాలం మన ఇంట్లో ఉంచుకుంటాం ఈ విషయం ఆమెతో చెప్పారా వెళ్ళటానికి తను ఒప్పుకుందా ఆమె ఒప్పుకున్నంత మాత్రాన ఎల్లకాలం మన ఇంట్లోనే పెట్టుకుంటాం ఏమిటి పైగా వచ్చినప్పటి నుంచి నేను రాతకి చదువుకి చాలా ఇబ్బందిగా కూడా ఉంది బాబాయ్ పోనీ మరి కొన్ని రోజులు ఆమెను ఇక్కడే ఉంచి చూద్దాం పూర్తిగా నయం అయిపోతుందేమో అయినా నేను డాక్టర్ అంకుల్తో ఒకసారి అన్ని విషయాలు మాట్లాడొస్తాను అబ్బాబ్బా నిన్ను లుంగీలో చూడలేక చచ్చిపోతున్నాను వెళ్ళి చీర కట్టుకో ఏమో అనుకున్నాను కానీ మీకు చీరల సెలక్షన్ బాగా తెలుసండి అంతకన్నా బాగా తెలుసు నా మనసు మీకు ఎందుకంటారా అన్ని నాకు నచ్చినవే తెచ్చారు కానీ అందులో కాస్త బాగోలేంది ఆ పెద్ద పూలు చీరే డిజైన్ బాగుందనుకోండి కాకపోతే బయట ఇక్కడికి వెళ్ళడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది అంతే ఎలా చూస్తున్నారు చీరనా నాన్న చీరలో ఉన్నా నిన్ను
చీర నాకు అందంగా ఉందా? చీరకే నువ్వు అందంగా ఉన్నా. అన్ని ఉత్తి మాటలే. కాదు, ఉన్న మాటే. మొత్తానికి కోపం తగ్గిపోయిందన్నమాట. లేదు, పోయింది. నమ్మలేకపోతున్నానే. ఇది నిజమా కల? కల్పన. ఈసారి పెద్ద శాల్తీ గాడు రాకుండా బాలల కథ రాస్తా. వీడి రోగం కుదురుతుంది. ఈ మధ్య కాలంలో ఏ పెద్ద కవి పిల్లల కథ వ్రాయలేదు. నేనే రాస్తా. అఖిల భారత స్థాయిలో ఖ్యాతి గడిస్తా. గడిస్తా. నలుగురు పిల్లలు ఐకమత్యంగా ఆనందంగా ఆడుకుంటున్నారు. ఏయ్, నేను నలుగురం రాస్తే ముగ్గురే వచ్చారా? కురబాత్రలారా? రైట్ అంటే మీకు కూడా ఖాతా లేకుండా పోయిందా? పెరుగుండండి. వస్తున్నా వస్తున్నా. రావయ్యా. తిట్టొద్దు తిట్టొద్దు. వచ్చేసా. ఏమిటి ఆలస్యం? నువ్వా? మర్యాద మర్యాద. చిచ్చి, ఏ మర్యాదయ్యా? నేను బాల కథ రాస్తున్నా, నువ్వెందుకు ఇక్కడికి? నేను బాలుండే. ఎవరు బాలుడివి? మా అమ్మా నాన్నలకు బాలుండి. మీ అమ్మా నాన్న బాలుడివా? ఇది ఎక్కడ గొడవయ్యా బాబు? పిల్లల బట్టలు వేసుకుని నానా ఆల్రెడీ చేస్తున్నావు. అసలు నువ్వు రాని కథ ఏదయ్యా? నువ్వు ఏ కథ రాసినా వస్తానయ్యా. కోతుల కథ రాస్తానయ్యా. కోతుల కథ వస్తావా? రాసి చూడు, హనుమంతుడిగా వస్తాను. పక్షుల కథ రాస్తాను. పక్షుల కథ వస్తావా? రాయ్, గరుత్మంతుడిగా వస్తాను. తప్పదా? తప్పదయ్యా. రచయిత కావడం నీకు ఇష్టం లేదా? నాకు ఆ దురుద్దేశం ఏమీ లేదు, కానీ ముఖ్య పాత్రలకు మాత్రం నేను వచ్చి తీరుతాను. నువ్వు వచ్చినంత కాలం నేను కథలు రాయలేనయ్యా, రచయితను కాలేను. కాలేవా? కాలేను. పుస్తకం మూసే మూసే పుస్తకం. అమ్మయ్యా, ఈ పెద్ద శాల్తి గారు వచ్చినంత కాలం నేను కథలు రాయలేను, రచయితను కాలేను. కాలేను. అయ్యగారు అయ్యగారు, నేను కథ చెప్తాను రాసుకోండి. ఏమిటి, నువ్వు కథ చెప్తావా? మీ పేరే పెట్టుకోండి. నీ కథకి మా పేరు పెట్టుకోనా? పెట్టుకోండి. సరే చెప్పు. మీ కథ మీరే రాసుకోండి. నీటి మాటు నన్ను పొరగిలేనా? ససరి అర్ధరాత్రి పొద్దు పొడి చేనా, నీటి మాటు నన్ను పొరగిలేనా? అర్ధరాత్రి పొద్దు పొడితేనా సామి, నీటి మాటు నన్ను పొరగిలేనా? అమ్మ దొంగ అర్ధరాత్రి పొద్దు పొడితేనా సామి, నీటి మాటు నన్ను పొరగిలేనా?
తీరే దాదా ఈ బొద్దు గడితే దాదా బజోరా అద్దరాతిరి పొద్దు పొడిచే నా సామి నీటి మాటున నిప్పుదగిలే నా గుడ్ మార్నింగ్ కమ్ అండ్ టేక్ యువర్ సీట్. ఏమిటి విశేషాలు? మగవాళ్ళకి మగవాళ్ళ దగ్గర విశేషాలు ఏమంటాయి చెప్పండి. అంటే ఆడవాళ్ళ దగ్గర ఉంటాయంటారా? ఉండడం ఏమిటి, అసలు వాళ్లే ఒక విశేషం. ఇదిగో మీ కల్పన కాంప్లిమెంటరీ కాపీలు చాలా విపరీతంగా అమ్ముడుపోతున్నాయి. థ్యాంక్ యూ. ఈ పుస్తకం అచ్చువేయడంతో పబ్లిషర్స్ గా మాకెంతో పేరు వచ్చింది. త్వరలోనే మరో ముద్రణ వేయబోతున్నాం. ఇదిగో మీ నెక్స్ట్ నావెల్కి అడ్వాన్స్. ఇంకా రాయలేదు కదండి. రాయాలనే భగవంతుడు కోరుకుందాం, రాయకపోతే మనం చేయగలిగింది ఏమీ లేదు. ఆమెను మీరు ఎక్కడైనా చూసారా? అబ్బే లేదు. ఎవరండి ఆమె? ఇందాక మీరు అన్నట్టు ఆమె ఒక విశేషం, ఆమె కథే ఒక విచిత్రం. సరే, ఈ ఊళ్ళో ఇంకో 2-3 రోజులు ఉంటారా మీరు? ఈ రోజే వెళ్ళాలనుకున్నాను, కానీ ఇంకా 2-3 రోజులు ఉండాల్సిన అవసరం. కొండ ఇదే ఇల్లు, ఆ చివరి గదిలో ఉంటుంది. ఈ రాత్రి కలగానే తీసుకురావాలి. ఓకే. ఎస్ బాస్.
దీనిని బట్టి ఎవరో దొండగులు ఆమె కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. మొదట ఆమె కారులో దొరికినప్పటి రౌడీలు వీళ్ళు ఒకరో కాదో తెలుసుకోవాలి. ఆమెను అడిగి చూశామండి. ఎప్పటిలాగైనా ఆమె కూడా ఏమీ చెప్పలేకపోతుంది. ఇట్స్ ఆల్ రైట్. మా దర్యాప్తు మేము సాగిస్తాం. వస్తారా జరావు గారు? మంచిది. వస్తా రఘు. థ్యాంక్ యూ. రఘు, ఆమె గత జీవితంలో జరిగిన విషాదం వల్ల మానసికంగా దెబ్బతిందనుకుంటాను. అవును బాబాయ్, నీటిలో పడ్డ రాయి అలజట రేపినట్టు రాత్రి సంఘటన ఆమెను బాగా కదిపేసింది. అందుకనే కొన్ని రోజుల పాటు ఈ వాతావరణానికి దూరంగా ఎక్కడికైనా తీసుకువెళ్తే మార్పు రావచ్చు. అలాగే బాబాయ్. వేడిగా ఉంటే ఇంకా బాగుండేది. సరే కానీ నిన్న మంచి ఫోటో దీనా. ఇదిగో అమ్మాయి, కదలకుండా నుంచుంటేనే ఫోటో వస్తుంది. కదిలితే రాదా? కదిలితే ఫోటో రాదు, కోపం వస్తుంది. మీ కోపం వస్తే నాకు నవ్వు వస్తుంది. వస్తుంది వస్తుంది, కానీ మాట్లాడకుండా నుంచు. రెడీయా? కల్పన, 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 నవ్వుల సీతమ్మ ముందుకు రావే ముద్దుల గుమ్మ, తిరుమల్లె నవ్వుల సీతమ్మ ముందుకు రావే ముద్దుల గుమ్మ, ముద్దుల గుమ్మ. పొన్నలు పూచిన నవ్వు సిరి వెన్నెల దోచి నాకు, వెన్నెలలో నీ కన్నులలో, వెన్నెలలో నీ కన్నులలో. సన్నజాజు లేరు కను సన్నజాజు లేరు, సన్నజాజు లేరు కను సన్నజాజు లేరు. సీతమ్మ శ్రీమల్లె నవ్వుల సీతమ్మ ముందుకు రావే ముద్దుల గుమ్మ, ముద్దుల గుమ్మ. కళలో మేలుకుంటావో
వెలువలైనది సొగసు కొలివేకువని మనసు వెలువలైనది సొగసు కొలివేకువని మనసు ఆ వెలువలో నా పల్లవిలో రాగమే పలికించు అనురాగమై పులకించు రాగమే పలికించు అనురాగమై పులకించు సీతమ్మ సీతమ్మ శ్రీమల్లె నవ్వుల సీతమ్మ ముందుకు రవే ముద్దుల గుమ్మ ముద్దుల గుమ్మ మా పొట్టలు రెడీయా? నేనంతా జ్వరం అండి. తలనొప్పి, జలుబు, ఊళ్ళనొప్పులు చెప్పాలంటే చాలా ఉన్నాయనుకోండి. ఆ గొడవలన్నీ మాకెందుకు కానీ, మా పొట్టలు రెడీ అయ్యో కాదో చెప్పండి. ఎందుకు రెడీ అవ్వండి? మన మనసు బాగా ఉందనుకోండి, పొట్టలు కూడా అంతగా రెడీ అయిపోతాయండి. మీరు చాలా తమాషాగా మాట్లాడతారండి. ఇంకా తమాషాగా మాట్లాడతానండి. వద్దులేండి, ముందు బిల్లు రెడీ చేయండి. అలాగేనండి. బిల్ రెడీ సార్. చూడండి ఈ ఫోటో మీకు ఎక్కడది? అదే అండి, అది కేంద్ర సంవత్సరం సుందరం అనే పబ్లిసిటీ ఆర్టిస్ట్ ఓ ప్రింట్ వేయమని ఇచ్చాడు. ఇంతవరకు మనిషి రాలేదు, డబ్బులు ఇవ్వలేదు, ఫోటో తీసుకెళ్లేదు. ఆ డబ్బులు నేను ఇస్తాను, ఈ ఫోటో నాకు ఇస్తారా? ఓ తప్పకుండా ఇచ్చేస్తాను బాబు, తీసుకెళ్ళిపోండి. ఇదే సార్ ఫోటో. ఆ సుందరం అడ్రస్ చెప్పగలరా? అతను దిగిన హోటల్ అడ్రస్ మా దగ్గర ఉండాలి, ఉండండి చెప్తాను. ఎల్ఈ సుందరం పబ్లిసిటీ ఆర్టిస్ట్, హోటల్ పార్క్ లేన్. లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 10న మీ హోటల్లో సుందరం అనే వ్యక్తి దిగాడు, అతని అడ్రస్ చెప్పగలరా? జస్ట్ ఎ మినిట్. మిస్టర్ అండ్ మిస్సెస్ సుందరం ఫ్రమ్ హైదరాబాద్. అంటే అతను భార్యతో వచ్చాడా? అవును, బాగా జ్ఞాపకం. ఎందుకంటే వచ్చిన రాత్రి భార్యాభర్తల మధ్య తగాదా వచ్చి అదే రాత్రి ఆమె వెళ్ళిపోయింది. అయితే అతని అడ్రస్ ఏమిటో చెప్పగలరా? ఎల్ఈ సుందరం, పబ్లిసిటీ ఆర్టిస్ట్, చిక్కడపల్లి, హైదరాబాద్. థ్యాంక్ యూ. చూడండి ఈ ఫోటో మీరు గుర్తుపట్టగలరా? ష్యూర్. Once upon a time, there was a king named... అదేమిటమ్మా అప్పుడే వచ్చేసారు? నేను ఇంకా బాబా తీసుకుని మీ దగ్గరకు వద్దాం అనుకుంటుంటే. ఏం లేదు మామయ్య, హఠాత్తుగా ఆయన మూడు మారిపోయింది, బయలుదేరదాం అన్నారు. అట్లా ఏం జరిగిందమ్మా? ఏం జరగలేదు గనకే మరీ ఆశ్చర్యం. ప్రయాణంలో కూడా బుద్ధుడిలాగా మౌన ముద్ర వహించారు. అసలు ఈ రచయితలు మూడు నమ్మలేము మామయ్య, వానాకాలంలాగా ఉంటూ గబుక్కున ఎండాకాలంలాగా మారిపోతారు. అవును, ఏం జరిగింది? ఏం లేదు బాబాయ్. బహుశా కొత్త కథకి ఏదైనా ఆలోచన వచ్చిందేమో. కాదు, పాత కథకే కొత్త మలుపు వచ్చింది. హలో సార్, వాళ్ళిద్దరు ఊరి నుంచి తిరిగి వచ్చేసారు. వెరీ గుడ్, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను, వాళ్ళు ఒకంట కనిపెడుతూ ఉండు. ఓకే? అలాగే బాస్. బాబాయ్, ఆ భగవంతుడు నాతో ఎందుకు ఆటలాడుకుంటున్నాడో అర్థం కావటం లేదు. జీవితంలో ఇంకే స్త్రీతోటి పరిచయం పెట్టుకోకూడదనుకున్న నాకు
మరల ఈ కల్పనని ప్రవేశపెట్టి మానుతున్న గాయాన్ని రేపాడు. చూడు రఘు, విధిని ఎవరూ తప్పించలేరు. అయినా ఏదో గాలిపోటుగా వచ్చిన ఆనందాన్ని సంతోషాన్ని శాశ్వతంగా పొందాలనుకునే హక్కు మనకు లేదు. బాబాయ్, కొన్ని కొన్ని విషయాలు మర్చిపోగలిగితే ఎంత బాగుండదో. కల్పన మరొకరి భార్యని కానీ, అసలు ఆ ఫోటో నేను చూశానన్న సంగతి కానీ మర్చిపోగలిగితే. అవును, అసలు ఆ ఫోటో ఆమెకు చూపించావా? ఫోటో ఆమెకు చూపించి మాత్రం లాభం ఏమిటి బాబాయ్? ఆమె గుర్తించినా గుర్తించకపోయినా పరాయి సొత్తేగా, ఏదో ఒక రోజు ఆమెను అప్పగించాల్సిందేగా. పాపం, భార్యను పోగొట్టుకున్న ఆ సుందరం ఎంత బాధపడుతున్నాడు. మే ఐ కమ్ ఇన్? యు హావ్ ఆల్రెడీ కమ్ ఇన్. కూర్చోండి. థ్యాంక్ యూ. సుందరం అంటే మీరేనా? నేను కూడా సుందరాన్నే. ఎందుకు చెప్తున్నానంటే, లోకంలో సుందరమైనవి చాలా ఉన్నావు గనక. ఎమ్ ఐ కరెక్ట్? కరెక్ట్ కాకపోయినా నాకేం బాధలేదు. మీరు పబ్లిసిటీ ఆర్టిస్ట్ కదా అని అనుకుంటున్నాను, కాదంటారా? మీరు కాదన్నా కాక మానను, అందుకని అవునని చేయండి. మీరు చాలా సరదాగా మాట్లాడతారు. ప్రత్యేకంగా నా మాటలు వినాలనే కుతూహలంతో మీరు వచ్చారంటే నేను నమ్మను. ఏదో పని మీదే వచ్చి ఉంటారు. మీతో ఒక విషయం మాట్లాడాలని. రెండు విషయాలు మాట్లాడినా నాకు అభ్యంతరం లేదు. ఇంతకీ దేని గురించి? మీ భార్య గురించి. నా భార్య? ఆప్తులు కూడా ఇంత గొప్ప జోకు వేసి నవ్వించలేదు. పరాయి వారైనా మీరేనా బ్రహ్మాండంగా వేసి నవ్వించేస్తున్నారు. ఏమిటి మీరు అనేది? నాకు ఇప్పటివరకు పెళ్ళే కాలేదు. పెళ్లి చేసుకుంటే బరువు బాధ్యతలు, బ్రతుక్కి కొన్ని హద్దులు ఏర్పడతాయి చూడండి. అందుకని ఎల్ ఈ సుందరం, ఐ మీన్ ఎల్ అంటే లివ్, ఈ అంటే ఎంజాయ్, లివ్ అంటే ఎంజాయ్గా బ్రతికేస్తున్నాడు. మరి లాస్ట్ ఇయర్ మీరు వైజాగ్ వెళ్ళినప్పుడు మిస్టర్ అండ్ మిస్సెస్ సుందరం అని. అచ్చా, అర్థమైంది. మీరు చెప్పేది అనిత గురించి. అనిత? అనిత అవును. ఆమె ఒక మోడల్ గర్ల్గా పనిచేసింది. పబ్లిసిటీ ఆర్టిస్ట్గా నాకు ఒక మోడల్ గర్ల్ అవసరం, మగాడుగా ఆడది అవసరం. ఈ అవసరాలన్నింటినీ తీర్చుకోవడానికి హోటల్ గది అవసరం. దట్స్ ఆల్ యు నో. ఈమెనా? కాదంటే కళ్ళు పోతాయి. వెరీ స్వీట్ గర్ల్. ఈమె గురించి వివరాలు ఏమైనా చెప్పగలరా? కాల్ గర్ల్స్ జీవిత చరిత్రలు తెలుసుకునే అలవాటు లేదు. ఈమెను గురించిన వివరాలు కావాలంటే హోటల్ బ్లూ ఫాక్స్ లో డాన్స్ చేసి రాణి కలవండి. ఈమెను గురించి చాలా చెప్పచ్చు.
ఇదంతా నమ్మడానికి వీల్లేదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉండాలి. ఎవరో ఎందుకు అబద్ధం చెబుతూ ఉండాలి. కల్పన నిర్మలమైంది, పవిత్రమైంది. ఆమె పాత జీవితం అంత పాపిస్తే నేను అనుకోను. మనం నమ్మనంత మాత్రాన నిజం నిజం కాకపోదు బాబాయ్. ఏ తప్పు లేని నిప్పు లాంటి మనిషి అయితే నేను రాణిని కలిసి వచ్చేసరికి తను ఎందుకు తప్పుకుంది? తన ఆట కట్టిందని, తన నాటకం ముగిసిందని తెలుసుకునే తప్పించుకుంది. రఘు, అవును బాబాయ్, గతాన్ని మర్చిపోయినట్లుగా మనల్ని నమ్మించడం నాటకం, నా భార్యగా నటించి మనల్ని మాయ చేయటం నాటకం. చూపించిన ప్రేమ, కనపరిచిన అభిమానం, కళ్ళల్లో అమాయకత్వం అంతా మోసం, దగ అబద్ధం. ఓ నీచురాలు నా కంటపడితే దాని గొంతు నిలిమి ప్రాణం తీసి మనశ్శాంతి పొందుండేవాణ్ణి. ఏమండి మీ మనశ్శాంతికి అదే మార్గం అయితే రండి, నా ప్రాణం తీయండి. మళ్ళీ ఎందుకు వచ్చావు? నిజమంతా మీతో చెప్పాలని వచ్చాను. ఇంకా నువ్వు చెప్పేది వింటామని, విని నమ్ముతామని ఎలా అనుకున్నావు? వెళ్ళకనిచ్చి వెళ్తాను. వెళ్లే ముందు ఒక్కసారి నా మాట వినండి. అసలు కథ చెప్పనివ్వండి. విన్నవి కన్నవి కాదు, ఇంకా మాయ మాటలు చెప్పి మోసం చేయాలనుకో. ముందు వెళ్ళకనిచ్చి ప్లీజ్. చేతులెత్తి వేడుకుంటున్నాను, ఈ ఒక్కసారి నా మాట వినండి. మీరు అనుకునేవి, మీకు తెలిసినవి నిజాలు కావు. నిజం చెప్పనివ్వండి.
దీనత్వం ఈ కన్నీళ్లు మరో నాటకానికి దాంతి జీవితాలతో ఆటలాడుకునే ఈ నీచురాలికి నమ్మను ఓ నీ నీడ కూడా నా కంట పడకూడదు వెళ్ళు వెళ్ళి కనిపి రఘు నువ్వు తొందరపడ్డావు అసలు ఆమె ఏమి చెప్పాలనుకుందో మరో కట్టుకథ నాణ్యానికి నువ్వు ఒక పక్కే చూసావు మరొక పక్కే ఉందో మారని నాణ్యం ఎటు తిప్పు చూసినా ఒక్కటే ఆడవాళ్ళు కన్నీరు కార్చే కథ రాయాలి లేడీస్ సెంటిమెంట్స్ ఉన్న కథలు సినిమాలకు కూడా సక్సెస్ అవుతున్నాయట రాస్తాం రాస్తాం ఒక క్రూరురాలైన అత్తగారు సుగుణవతి అయిన కోడల్ని రాసి రంపాన పెట్టుట ఇది ఇతివృత్తం కోడలు సుగుణ అంట్లు తోముతూ ఉంటుంది గయ్యాళి అత్తగారు చాయమ్మ చీపురు కట్టతో ప్రవేశిస్తుంది ఏమేం అంట్లు తోముట అయ్యిందా అమ్మా వస్తే వచ్చావు కానీ అలా లౌడ్ స్పీకర్ లా గట్టిగా అరవకు రాసుకోవడానికి ఇబ్బంది కలుగు ఇదిగా నా కోడలు నా ఇష్టం వచ్చినట్టు అరుస్తా మధ్య నువ్వే అవడవయ్యా అలా కాని జగజ్జనని ఎందుకు అత్తయ్యా నన్నిలా రాసి రాసి రంపాన పెడతారు ఎందుకు అత్తయ్యా నన్నిలా రాసి రంపాన పెడతారు ఆ ముదస్టపాడు రాయడానికి నువ్వు అనడానికి సరిపోయిందే నేను నిన్ను రాజి రంపాన పెడుతున్నానంటే చూడు ఏం చేస్తాను నిజంగా నిన్ను రాజి ఏమంటి కవి గారు నన్నేం చేయమంటారు దయచేసి అత్తగారికి పక్షపాతం వచ్చినట్టుగా రాసేయండి ఏం భయం లేదు నేను ఉన్నాను మరి ఏ భావంతో రాసావురా అమ్మా ఈ కోపంలో నిన్ను రాజి రంపాన పెట్టి ఎత్తు ఇలా వచ్చి అత్తనున్నానే భయం కూడా లేకుండా వాడి మాట వింటావా అసలు వాడికి నీకున్న సంబంధం ఏమిటి పాపం క్షమించుదాను జగజ్జనని మాది రచయితకి పాత్రలకి ఉన్న పవిత్రమైన సంబంధం మమ్మల్ని అనుమానించిన జగజ్జనని ఎందుకండి భయం నిజం చెప్పేద్దాం అత్తయ్య మీ ఇద్దరం ప్రేమించుకున్నా లేచిపోవాలని నిర్ణయించుకున్నాం అమ్మో ఇది ఎక్కడ కోరడం జరిగింది తిరుగుతుందిరా అడ్డమే తిరుగుతుంది ఇందావిడ బట్టి నీతో చెప్పి నా కోడలే లేవని తిప్పుతావుట్రా ఈ లాయర్ ధనంజయ రావు మాట అంటే హైకోర్టుకి వెళ్ళినా తిరగలేదు ఎక్కడికి వెళ్ళినా హైకోర్టు దేనికి మీ మాట కరెక్ట్ ఇక మనల్ని చూస్తే చాలు ఫోనులో పులి నుంచున్నా పిల్లవుతుంది ఎవరి నుంచున్నా పులి ఏమవుతుంది పిల్లవుతుంది అవ్వాలనే దేవుణ్ణి కోరుకుందాం అవ్వకపోతే మనం చేయగలిగింది ఏమీ లేదు అఫ్కోర్స్ ఇంతకీ నేను చెప్పిన విషయం చూడు మిస్టర్ శేషు నీ ప్రవర్తన నచ్చగా మీ నాన్నగారు ఆస్తంతా సీతపై రాశారు నా ప్రవర్తన ఎవరి రాశారు సీతకి వెరీ గుడ్ వెరీ గుడ్ కానీ కన్న కొడుకు నన్ను కాదని ఆమె రాయటం చాలా అన్యాయం ఇప్పుడు ఇది నాకు దక్కే మార్గం లేదా లేకపోతే ఇవన్నీ ఎందుకు నేను ఉంది కూర్చో చూడు ఆస్తంతా నీకు చెందాలన్నట్లు రాసి సీత సంతకం చేస్తే తప్ప మరో మార్గం లేదు అయితే డాక్యుమెంట్స్ తయారు చేయించండి సంతకం నేను చేయిస్తాను అంటే సీత నీకు దొరికిందా ఎక్కడుంది పదా లాయర్ గారు మీరు ఆమె కలవడం ఎందుకు మీకు కావాల్సింది ఆమె సంతకమేగా ఓహో అంటే అర్థమైంది బెదిరించి బలవంతంగా సంతకం చేయించుకోబోతున్నావు అవునా ఒక రకంగా అవును అలా బలవంతంగా చేయించడం చట్టరీత్యా నేరం అందుకు నేను సహకరించను సహకరిస్తే కృతజ్ఞతగా 10,000 ఇస్తాను ధనంజయరావు మాట అంటే హైకోర్టుకు వెళ్ళిన మారు 20,000 ధనంజయరావు మాట అంటే హైకోర్టుకు వెళ్ళిన 30,000 ధనంజయరావు మాట 40,000 ధనంజయరావు 50,000 ధనందే జయం డన్ వెరీ గుడ్ ఇప్పుడు ఏకైక అధికారి మనమే ఇదిగో ఏకైక అధికారి నీ ఆస్తి రింది మరి నా అంత తొందర అయితే అలా లాయర్ గారు మనం మాట అంటే మాట తప్పక తీరుస్తాం ఎక్కడికే చిలక ఎగిరిపోతున్నావు నీ అవసరం తీరిపోయిందిగా ఇక నన్ను నా దారి పోని అవసరం ఆస్తితో తీరి కానీ నీ అందంతో ఇంకా తీరలేదు దేశు ఆవిని వెళ్ళని
లేదు లాయర్ గారు పాత కక్ష తీర్చుకోవాలి ఈమె అందాన్ని అనుభవించాలి శేషు డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి మర్యాదగా ఆమెను విడిచిపెట్టకపోతే ఆస్తి నీకు దక్కదు నేనేదో సరదా కంటే మీరు అలా సీరియస్ అయిపోతారే ఐఎమ్ సారీ లాయర్ గారు ఇప్పుడు ఆస్తి అమ్మాయి రెండూ నా చేతిలో ఉన్నాయి ముందు మీరు బయట నిలవండి I am sorry, Mr. Station. I've been nakili documents. Nanne mosam chestava? Nee entu dosta? Answer. Nurama. Nee lanti nakka vedhalo tokala ela kattirinchalo naaku baaga telusu. Emi telusu? Tokala kattirinchu. Correct. Asthire gani? Manithram partners kadala. Ha. Aa revolver enduku? 50 gane kaadu, lakhs rupayale ivalanukuntunna. Ha. Shut up. Nenu lawyer. Ante gani dabbu kosam gaddidene commission agent ni kaadu. న్యాయానికి అండగా ఉండటమే కానీ అన్యాయంతో చేయగలిపే అలవాటు నాకు లేదు ఐఎమ్ వెరీ సారీ మిస్టర్ శేషు అవి నకిలీవి కావు అసలు కాగితాలు ఏం కాగితాలు అసలు కాగితాలు కల్పనా నిన్ను కొన్ని నిజాలు అడగాలనుకుంటున్నాను నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే మీరు తెలుసుకున్నదంతా నిజం కానీ మీరు అర్థం చేసుకున్నది మాత్రం అబద్ధం కల్పన నీలాగే నీ మాటలు కూడా నాకు అంతు చిక్కటం లేదు నాకు నీ గురించి తెలుసుకునే హక్కు లేదంటావా ఉంది కానీ ఒక ఆడది మోసం చేసిందని ఆడజాతిని ద్వేషించే హక్కు మీకు లేదు కల్పన నీ రకరకాల రూపాలు రకరకాల పేర్లు రకరకాల కథలు అర్థం చేసుకోలేక ఆవేదనతో నిన్ను నిందించాను నిజానికి నువ్వు లేని ప్రతి క్షణం నేను నరకయాతన అనుభవించాను చెప్పు కల్పన అసలు నువ్వేమిటో నిజమేమిటో నాకు పూర్తిగా చెప్పు గతించిన ఈ కల్పన కథ వెలుగు నీడల కలయిక మీలాంటి గొప్ప కవి ఆరాధించే అర్హత లేనిది నా కథ అందుకే అంత మర్చిపోండి మీ జ్ఞాపకాల్లో మిగిలిన నా రూపాన్ని తాత్వికంగా చెరిపేయండి మీ రూపం చెరిపేస్తే నాకు మిగిలేది చీకటి నువ్వు లేకపోతే నాకు మిగిలేది శూన్యమే కల్పన ఒక చోట అనితగాను ఒక చోట లలితగాను మరో చోట సీతగాను ఇంకో చోట మిసెస్ రాజశేఖరంగాను కనిపించావు రకరకాల ఈ పాత్రలో నా కల్పన ఏమిటి ఇంతగా ప్రేమించే నాకును అంతు తెలియని సమస్యగా ఎందుకు ఉండిపోయావు చెప్పు కల్పన ప్లీజ్ నిజం చెప్పు చెప్పు కల్పన ఇప్పటికైనా నిజం చెప్పు నా కథ మీ బాధను పోగొడుతుందంటే పూర్తిగా చెప్తాను మా అమ్మ సరస్వతీదేవి పేరు పొందిన సంఘసేవిక నన్నెంతో కష్టపడి చదివించింది ఎంతో ప్రేమగా చూసుకునేది తొలి వయసులో కాలేజీలో చదువుకుని కలలు కనే రోజుల్లో మొదటిసారి మీరు రాసిన అమర ప్రేమ నవల చదివాను ఆ తర్వాత మీరు రాసిన పుస్తకాలన్నీ చదివాను నా బ్రతుకు మీరు రాసిన పుస్తకంలాగా నేను మీరు కల్పించిన పాత్రలలాగా అనుభూతి చెందుతూ అనుక్షణం మిమ్మల్ని ఆరాధించేదాన్ని మీ చుట్టూ ఊహలు అల్లుకునేదాన్ని మీకోసం కలలు కనేదాన్ని రాత్రి పగలు వెన్నెలలోనూ వెలుగులోనూ మీ రూపమే కనిపించేది ఆ రోజుల్లోనే కాలేజీలో శేషు నాతో పాటు చదివేవాడు నన్ను ప్రేమించాననేవాడు సభ్యత సంస్కారం లేని అతను ఒకరోజు నా చేయి పట్టుకున్నాడు నలుగురిలో చాచుకున్నాడు ఆ పరాభవంతో అతను నాపై పగబట్టాడు ఒకనాడు అనారోగ్యంతో మంచం పట్టి ఉన్న మా అమ్మ ఏమిటమ్మా నువ్వు చెప్పేది నిజమేనా అవును సీత డాక్టర్ గారు నాకున్న జబ్బు
క్యాన్సర్ అని తేల్చి చెప్పాను. క్యాన్సర్ నీకు ఆధారం కల్పించకుండా నేను మరణిస్తే నా ఆత్మకు శాంతి ఉండదమ్మా. అందుకే నిన్ను అయ్య చేతిలో పెట్టాలన్నదే నా ఆశ. నీకు మంచి సంబంధం వచ్చిందమ్మా. పెద్దింటి కోడలివై హాయిగా ఉండొచ్చు అమ్మా. చావు బ్రతుకుల్లో ఉన్న ఈ కన్న తల్లి ఆఖరి కోరిక కాదనకమ్మా. అమ్మ మాట కాదనలేక తప్పనిసరిగా ఆ పెళ్లికి తలవంచాలి. పెళ్లి మంటపంలో కూర్చున్న నాకు ఒక అతిథిగా వచ్చిన మీరు కనిపించారు. మీతో కాకుండా మరో మనిషితో నా బ్రతుకు మూడు ముళ్ళు పడిపోయింది. చేరవలసిన తీరం శాశ్వతంగా దూరమైపోయింది. నా కలలు కోరికలు కళ్ళల్లోనే నీరుగా మారిపోయాయి. ఆడపిల్ల జీవితంలో అమూల్యమైన తొలి రాత్రి నాకు మాత్రం విచిత్రంగానూ విషాదంగానూ మారిపోయింది. అర్ధరాత్రి గడిచిపోయినా నా భర్త రాలేదు. ఆయన ఎక్కడికి పోయారో ఏమయ్యారో ఎవరికీ అంతు చిక్కలేదు. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? వెరీ గుడ్ జోక్. ఇక్కడికి కొత్తగా వచ్చింది నువ్వే. ఈ ఇల్లు ఎవరిదో తెలుసా? నా. నువ్వు పెళ్లి చేసుకున్నది మా అన్నయ్య. పెళ్లి కొడుకు రాకుండా ఈ రాత్రంతా వృధా అయిపోతుందని తెలిసింది. అందుకే న్యాయం చేద్దామని వచ్చాను. ఈ ఒక్క రాత్రి పోగొట్టుకున్నా పర్వాలేదు. పొందవలసిన రాత్రులు ముందెన్నో ఉన్నాయి. రోజులు గడుస్తున్నాయి. పెళ్లి జరిగిన మరుక్షణంలో మాయమైన నా భర్త జాడ ఏమీ తెలియలేదు. ఒకరోజు శేషు నా గదిలోనికి ప్రవేశించి వెరీ గుడ్ న్యూస్. ఈనాటి నుంచి నువ్వు నాదాని. నోర్మోయ్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. మీ అన్నయ్య గారికి తెలిస్తే. తెలుస్తుందన్న ప్రశ్నే లేదు. అన్నయ్య ఆస్తితో పాటు ఎందాని కూడా నాకు తెలిసిపోయాడు. అందుకే నేను అందుకోవాలని వచ్చాను. ఏమిటి నువ్వు అనేది? ఈ గాజు ఉండవలసింది ముత్తై రూపే కానీ భర్తను పోగొట్టుకున్న వాళ్ళక కాదు. శేషు అవును విధర్. ఏమైంది? చూడండి నాన్న, ఈ నష్ట జాతకాలు ఇంట్లో అడుగుపెట్టిన క్షణం నుంచి అన్ని అశుభాలు తిరుగుతున్నాయి. అన్న ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. చూడండి ఉత్తరం. జబ్బుతో మంచం మీద ఉన్న మామగారు పిలవగానే ఆయన గదిలో అడుగు పెట్టాను. మామయ్య సీత, పచ్చగా ఉండాల్సిన నీ బ్రతుకి చిచ్చు పెట్టాను. నీకు చేసిన అన్యాయమే నా గుండెల్లో పోటుగా మారి నన్ను వేధిస్తుందమ్మా. అదంతా నా దురదృష్టం మామయ్య. మీరేం బాధపడకండి. లేదమ్మా, నేను చేసిన అన్యాయమే నీకు దురదృష్టమైంది. నా కొడుకున్న లోపం తెలిస్తే నలుగురు నవ్వుతారని, అది తెలియకుండా ఉంచాలని వాడు వద్దన్నా వినకుండా నిన్ను కట్టబెట్టాను. వాడు సంసార జీవితానికి పనికిరాడమ్మా. సీత, నీకు జరిగింది పెళ్లి కాదమ్మా, అది నా పరువు నిలబెట్టుకోవాలనే ప్రయత్నం, నా మర్యాద కాపాడుకోవాలనే తాపత్రయం. అంతేనమ్మా, అంతే. నేను కోరుకునేది వేడుకునేది ఒక్కటే, పీడకల లాంటి ఆ పెళ్లి మర్చిపో. మరో మనిషికి ఇల్లాలిగా నిలిచి నువ్వు కలకలలాడుతూ ఉండాలి. నీ పొట్టు గాజులు పువ్వులు శాశ్వతంగా ఉండాలి. అప్పుడేనమ్మా, అప్పుడే నా పాపానికి పరిహారం, నా ఆత్మకు శాంతి. కన్నవారిని కట్టుకున్న వారిని పోగొట్టుకున్న నేను ఒంటరిగా మిగిలిపోయాను. తర్వాత ఒంటరితనంలో బ్రతికే నా మీద అడ్డు ఆపు లేని శేషు అనేక ప్రయత్నాలు చేశాడు. Thank you.
గమ్యం తెలియక వెళ్తున్న నాకు రైల్లో క్యాప్రేడాన్స్ రాణి పరిచయం ఉంది. నా కథ విని నా మీద జాలిపడి బ్రతికేందుకు ఆధారం కల్పిస్తానండి. పబ్లిసిటీ ఆర్టిస్ట్ సుందరం దగ్గర నాకు పని ఇప్పించింది. కొత్త జీవితం ఆరంభించాలని, గతాన్ని మర్చిపోవాలని అనితగా పేరు మార్చుకుని అతని దగ్గర చేరాను. ఒకనాడు వృత్తిరీత్యా విశాఖపట్నం వెళ్ళాను. ఆ రాత్రి హోటల్లో ఎంత దారుణం. సుందరం అంత పని చేశాడా? అతను ఇంత నీచుడని నేను ఊహించలేదు. సరే, నువ్విప్పుడెక్కడుంటున్నావు? తెగిన గాలిపటాన్ని ఎక్కడనే ఉంది. ప్రస్తుతం సామాను స్టేషన్ ఉన్నాయి. స్టేషనా? చూడలేత, నాకు తెలిసిన వర్కింగ్ గర్ల్స్ హాస్టల్ ఉంది, అక్కడ ఉండడానికి ఏర్పాటు చేస్తాను. ఉద్యోగ విషయం తర్వాత ఆలోచిద్దాం. పద. హాయ్, ఈమె లక్ష్మి, స్టెనోగా పనిచేస్తాను. ఈమె సరోజ, టెలిఫోన్ ఆపరేటర్గా పనిచేస్తాను. ఈమె పద్మ. వీళ్ళంతా ఇక్కడ వర్కింగ్ గైడ్స్. సిగ్గు ఎగ్గు లేకుండా ప్రవర్తించే వీళ్ళు వర్కింగ్ గైడ్సా? చాలా విచిత్రంగా ఉంది. పోలీసులు వెయిట్ చేస్తున్నారు, మనం పారిపోవాలి. పారిపోవాలి ప్రయత్నించద్దు, వేధవేషాలవే అందరూ వేరక్కండి. నేనా? ఎందుకు? కోర్టులో చెప్తాను. ఆ విధంగా తప్పు చేయకపోయినా పరిస్థితులు, వాతావరణం నన్ను దోషణ చేశాయి. ఏ పాపం ఎరుగని నేను ఆ పతితుల మధ్య ఉన్న నేరానికి నన్ను దోషిగా నిర్ణయించి అరెస్ట్ చేశారు. మర్నాడు కోర్టులో నేను చెప్పిన నిజాన్ని మిగిలిన ఆడపిల్లలందరూ బలపరిచారు. న్యాయస్థానం నన్ను నిర్దోషిగా గుర్తించి విడుదల చేసింది. అయితే ఆ రాత్రి నేను కారు నుంచి బయటికి వచ్చింది ఎవరు? నా సాక్ష్యం కారణంగా శిక్ష పడ్డ రాణి నా మీద పగబట్టింది, నా అంతు చూడమని మనుషులు పంపింది. ఆ రోజు రాత్రి వాళ్ళు నన్ను తీసుకుని వెళ్తుండగా తప్పించుకునే ప్రయత్నంలో బయటపడ్డాను. మరి నా భార్యగా నటించాలని ఎందుకు నిర్ణయించుకున్నావు? ఆ మర్నాటి ఉదయమే మెలకు వచ్చాను. నాకు ఎక్కడున్నానో అర్థం కాలేదు. పక్క గదిలో పడుకున్న మిమ్మల్ని చూడగానే అది మీ ఇల్లని అర్థమైంది. నా ఊహల్లో నిలిచిన మీ దగ్గరే చేరటం భగవంతుని నిర్ణయంగా అనిపించింది. మీ భార్యగా మెలగాలని, మీ నీడలో మిగలాలని ఆ క్షణంలో నిర్ణయించుకున్నాను. ఇప్పుడు చెప్పండి, నాకు జరిగిన పెళ్లి విధి చేతిలో బొమ్మల పెళ్లిగా మారిపోగా, ఆ పాపిష్టి వాళ్ళు నా బ్రతుకుతో ఆటలాడగా నేను పారిపోవడం తప్ప చిక్కుల్లోనూ చీకట్లోనూ పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి ఆఖరికి నా ఆశను ఊహను చేరుకున్నప్పుడు అక్కడే బ్రతకాలనుకోవడం తప్ప అందుకు నేను కల్పనగా మారడం నేరమా? నేను చేసింది మంచో చెడు నాకే తెలియటం లేదు. అది నేటివి అయితే నా నుంచి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోండి. ఈ దౌర్భాగ్యాల్ని ఒక కల్పనగానే మర్చిపోండి. క్షమిస్తే, మీ పాదాల దగ్గర కాస్త చోటు ఇవ్వండి, కాస్త చోటు ఇవ్వండి. కల్పన, కల్పన
నీ కథ సుఖాంతమైంది అనుకుంటున్నావా? ఎప్పటికీ కాదు. కాలిమా ఎవరు? గుర్తుపట్టలేదా? నేను శేషు. బ్రతికే ఉన్నావా? నా కోరిక నెరవేరకుండా ఎలా మరణిస్తానుకున్నా? శేషు రఘురాం అనవసరంగా అడ్డురా. నా పంతం పట్టుదల నీతో కాదు. పిచ్చి పిచ్చి వేషాలు వేయడానికి ప్రయత్నిస్తుంది రివాల్వర్. దీనికి మనస్సు మంచితనం ఉంటాం. అతి తేలిగ్గా ప్రాణం చూస్తుంది. అడుగు ముందుకు వేశావో జాగ్రత్త. సమయస్తుంది. వేరే దారి లేదా?
తప్పించుకోవాలని ఎంత ప్రయత్నాలు చేయకు. నా పగ నీ మీద కాదు, దాని మీద. ఎక్కడ దాన్ని పిలువు. పిలుస్తావా లేదా? నిశ్చలంగా మర్యాదగా దాన్ని పిలుస్తావా లేదా? విరిసిన మందారం మెరిసిన సింధూరం కల్పన అది ఒక కల్పన అది నా కల్పన.